मॉर्निंग स्टूडेंट्स सो लास्ट क्लास लो मनम ईसीटी पेपर लो मनम इंट्रोडक्शन चेप्पुकुन्नाम तर्वात वच्चेसी मेन यूनिट 1 लो अंटे मनकु कंप्यूटर अप्लिकेशन्स लो उंडे यूनिट 3 लो उंडेटटुवंटि टोटल एंटायर चाप्टर नि मनम इंट्रोड्यूस चेसुकुन्नाम कंप्यूटर फंडमेंटल्स लो मेन कंप्यूटर डेफिनेशन एंटि తర్వాత మనం ఆ చాప్టర్ లో మనం ఏ అంశాలను డిస్కస్ చేస్తామో మనం నీటిగా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనము ఈ థర్డ్ యూనిట్ లో కంప్యూటర్ బ్లాక్ డయాగ్రమ్ అనేటటువంటి ఒక టాపిక్ ని మనం చెప్పుకోబోతున్నాం కంప్యూటర్ బ్లాక్ డయాగ్రమ్ అంటే ఇక్కడ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా అంటారు అంటే కంప్యూటర్ కు అనుసంధానించబడి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విభాగాలు ఏమిటి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏంటి అనేది మనం ఈ రోజు చర్చించుకోబోతున్నాం అన్నమాట సో కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ లో రైట్ అబౌట్ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రమ్ అనేన అడగవచ్చు లేదా రైట్ అబౌట్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ అనేన అడగవచ్చు అన్నమాట ఓకే కాబట్టి ఈ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రమ్ అనేటటువంటి టాపిక్ లో ముఖ్యంగా మనం చూసినట్లయితే కంప్యూటర్ అనుసంధానించబడి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విభాగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం सो मन टोटल कंप्यूटर ब्लॉक डायग्राम चूस मुख्य मन की मूड भागा कंप्यूटर को अनुसंधान भागा अंदर मोदी वे इनपुट यूनिट अटे कंप्यूटर सामचारा पंपचा की अवसर मैं विभागा इनपुट यूनिट तरवा सामचारा मैं एक्की पंस्ना सेंट्रल प्रोसेसिंग यूनिट सीपीयू की पंस्ना ओके కాబట్టి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంట ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో మనం పంపించే ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ప్రాసెస్ చేయబడి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ సెక్షన్ కి వస్తుంది అవుట్పుట్ సెక్షన్ అంటే మనకి ఇక్కడ కంప్యూటర్ నుంచి జనరేట్ అయ్యేటటువంటి ఏ రిజల్ట్ అయినా కూడా మనం ఇక్కడ అవుట్పుట్ సెక్షన్ లో మనం పొందుతాం అన్నమాట కాబట్టి ఈ విధంగా కంప్యూటర్ కు అనుసంధానించబడి ఉన్నటువంటి విభాగాల గురించి ఈ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రమ్ తెలుపుతుంది ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు లో మనము మూడు ఇతర విభాగాలను చూస్తున్నాం అంటే సిపియు లోపల మళ్ళీ చూస్తున్నాం మనం కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి ALU మీన్స్ అరిథమెటిక్ లాగ్ యూనిట్ అంటాం తర్వాత మెమరీ యూనిట్ అని అంటాం అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లోనే మళ్ళా మూడు సబ్ యూనిట్స్ ఉంటాయి వాటిని కంట్రోల్ యూనిట్ అరిథమెటిక్ లాగ్ యూనిట్ దీన్ని డిజిటల్ లాగ్ యూనిట్ అని కూడా అంటాం తర్వాత మూడవది మెమరీ యూనిట్ ఓకే ఈ మూడు కలిసి మనం ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటున్నాం అన్నమాట కింద కనబడినటువంటిది సెకండరీ మెమరీ అంటే మనం కంప్యూటర్ కు అవసరమైనంత అడిషనల్ మెమరీని మనం యాడ్ చేయవచ్చు దాన్ని ఇక్కడ సెకండరీ మెమరీ అని అంటున్నాం అన్నమాట మరి దీన్ని ఏమనాలి అంటే ప్రైమరీ మెమరీ అని అనాలి అంటే కంప్యూటర్ సిపియు లో ఉన్నటువంటి మెమరీని ప్రైమరీ మెమరీ అంటాం అడిషనల్ గా మనం అందించేటటువంటి మెమరీని సెకండరీ మెమరీ అంటాం అంటే ఉదాహరణకు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఒక సెల్ ఫోన్ లో ఉన్నటువంటి మైక్రో చిప్ లోనే మెమరీ ఫిక్స్ చేసేస్తారు ఉదాహరణకు సెల్ ఫోన్ 16GB మెమరీ తర్వాత 8GB 1GB RAM అని ఇలా చెప్తూ ఉంటాం లేదా 4GB RAM 64GB మెమరీ అని చెప్తా ఉంటాం కాబట్టి అక్కడ మెయిన్ మెమరీ వచ్చేసి ప్రైమరీ మెమరీ అంటాం తర్వాత మనం ఏదైనా ఒక మెమరీ కార్డ్ రూపంలో యాడ్ చేస్తాం సెల్ ఫోన్ కి దాన్ని సెకండరీ మెమరీ అంటాం అలాగే ఇక్కడ కూడా కంప్యూటర్ కి సెకండరీ మెమరీని మనం యాడ్ చేయవచ్చు అన్నమాట ఓకే తర్వాత ఇక్కడ ఉన్నది అవుట్పుట్ సెక్షన్ ఇందాక చెప్పుకున్నాం కంప్యూటర్ నుంచి జనరేట్ అయ్యే ప్రతి రిజల్ట్ కూడా అవుట్పుట్ సెక్షన్ కి వస్తుంది అన్నమాట కాబట్టి మెయిన్ కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రమ్ లో ఈ విభాగాల గురించి మనం చెప్పుకుంటాం ఇక్కడ పక్కన ఉన్నటువంటి పిక్చర్ ఏంటంటే సిపియు లో ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్ యొక్క ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అని అంట ఓకే దిస్ పిక్చర్ షోస్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఓకే సో ఈ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ సెక్షన్ అంటున్నాం ఈ ఇన్పుట్ సెక్షన్ లో మనం ఏమేం చూస్తాం జనరల్ గా కంప్యూటర్ లోనికి సమాచారాన్ని పంపించడానికి సహాయపడేటటువంటి యూనిట్ ని ఇన్పుట్ యూనిట్ అంటున్నాం ఇక్కడ మనము ఆల్ ఇన్పుట్ డివైసెస్ అన్నింటినీ చూస్తాం ఆల్ ఇన్పుట్ డివైసెస్ అంటే కంప్యూటర్ లోనికి సమాచారాన్ని పంపించడానికి
సహాయ పడేటటువంటి ఈ హార్డ్‌వేర్ డివైసెస్ ని మనం ఇక్కడ ఇన్పుట్ డివైసెస్ అంటున్నాం ఆ అన్ని ఇన్పుట్ డివైసెస్ ని కలిపి మనం ఇన్పుట్ యూనిట్ ఆర్ ఇన్పుట్ సెక్షన్ అని అంటాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ యూనిట్ కింద వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే ఉదాహరణకు కీబోర్డ్ మొట్టమొదటిది కీబోర్డ్ తర్వాత మౌస్ మనం చేతితో ఇలా 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 కదుపుతూ కర్సర్ తో ఐకాన్స్ ను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటాం దాన్ని మౌస్ అని పిలుస్తాం ఓకే కాబట్టి కీబోర్డ్ మౌస్ జాయిస్టిక్ తర్వాత వచ్చేసి స్కానర్ కెమెరా తర్వాత వచ్చేసి ఇంకా చూసినట్లయితే ఆప్టికల్ మార్క్ రీడర్ బార్కోడ్ రీడర్ ఓకే MICR మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ ఇలా అనేక రకాలైనటువంటి ఇన్పుట్ డివైసెస్ అన్ని కలిపి మనం ఇక్కడ ఇన్పుట్ యూనిట్ కింద చెప్పుకుందాం ఇన్పుట్ విభాగాలు వచ్చేసి దాదాపుగా 20-25 కు పైగా ఉన్నాయి ఒక్కొక్క యూనిట్ ఒక రకంగా ఉపయోగపడుతుంది ఈవెన్ కంప్యూటర్ కి అనుసంధానించబడి ఉన్నటువంటి ఒక యాంటెన్నా యాంటెన్నా కూడా ఇన్పుట్ విభాగంలోకే వస్తుందన్నమాట ఓకే తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి సిసి కెమెరాస్ ఆల్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఇన్పుట్ సెక్షన్ వీటి నుంచి ఇన్ఫర్మేషన్ ను సిపియు లోకి మనము పంపిస్తాం అన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ వెదర్ ఇట్ ఇస్ ఎ టెక్స్టుఫుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ పిక్చరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ సెండింగ్ ఇన్ టు ది కంప్యూటర్ మెయిన్ కంప్యూటర్ విచ్ ఇస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కాబట్టి ఇక్కడ మనం పంపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారము ఎలా అయినా ఉండవచ్చు అంటే రాతపూర్వకంగా ఉండవచ్చు ఒక చిత్ర రూపకంగా ఉండవచ్చు ఒక మూవింగ్ పిక్చర్ రూపంలో కూడా ఉండవచ్చు దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనికి పంపిస్తున్నాం అక్కడ వెళ్ళగానే ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మొట్టమొదట ఇన్ఫర్మేషన్ను కంట్రోల్ యూనిట్ రిసీవ్ చేసుకుంటుంది రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ కంట్రోల్ యూనిట్లో ఇన్ఫర్మేషన్ అనేది డివైడ్ అవుతుంది అది వచ్చేసి లాజికల్ ఇన్ఫర్మేషనా లేకపోతే అర్థమెటిక్ ఇన్ఫర్మేషనా గ్రాఫికల్ ఇన్ఫర్మేషనా టెక్స్ట్ ఇన్ఫర్మేషనా అనేది ఇక్కడ డిసైడ్ చేయబడి రిమైనింగ్ టూ పార్ట్స్ కు ఎంటర్ అవుతున్నాను అంటే ఒకవేళ అది లాజికల్ ఆర్ డిజిటల్ ఆర్ మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమెటిక్ లాగ్ యూనిట్లోనికి వెళ్తుంది తర్వాత అక్కడి నుంచి అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ మెమరీ యూనిట్లోకి ఎంటర్ అవుతుంది సో ఈ విధంగా ఈ మూడు విభాగాల మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఉంటుంది అంటే అర్థమెటిక్ లాగ్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్ మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఉండి పంపించిన సమాచారం అనేది తాత్కాలికంగా ఇక్కడ నిల్వ చేయబడుతుంది మెమరీ ఇక్కడ మెమరీ యూనిట్ అంటున్నాం మెమరీ యూనిట్లో ప్రైమరీ మెమరీ సెకండరీ మెమరీ అని మనం చెప్తాం ప్రైమరీ మెమరీ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమరీ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అంటే ROM ఓకే అండ్ RAM ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని వచ్చేసి బఫర్ మెమరీ అంటాం లేదా వాలటైల్ మెమరీ అంటాం అంటే పవర్ సప్లై ఉన్నంత వరకు ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ యాక్టివ్ కండిషన్లో ఉండి కంప్యూటర్ని నడిపిస్తూ ఉంటుంది కంప్యూటర్లో జరిగే అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ను రన్ చేస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ రీడ్ ఓన్లీ మెమరీ ROM అనేది ఇది శాశ్వతమైనటువంటి మెమరీ దీన్ని నాన్ వాలటైల్ మెమరీ అంటాం ఇది హరించుకుపోదన్నమాట కంప్యూటర్ను తయారు చేసినప్పుడే దీన్ని ఒక్కసారిగా ఫిక్స్ చేసేస్తారనమాట ఓకే తర్వాత ఇక్కడ అర్థమెటిక్ లాగ్ యూనిట్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ చేయబడి ఫైనల్గా రిజల్ట్ అనేది అవుట్పుట్ సెక్షన్కి వస్తుంది ఇక్కడ అవుట్పుట్ సెక్షన్లో కొన్ని రకాలైనటువంటి అవుట్పుట్ విభాగాలను మనం చూస్తాం ఉదాహరణకు మొట్టమొదట మానిటర్ అనేది అవుట్పుట్ యూనిట్ ఓకే మానిటర్ తర్వాత ప్రింటర్ ప్లాటర్ తర్వాత వచ్చేసి ఆల్ హార్డ్ డిస్క్స్ అన్నమాట అంటే ఏదైనా కాంపాక్ట్ డిస్క్ కానీ మెమరీ కార్డ్స్ కానీ ఫ్లాపీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అవుట్పుట్ సెక్షన్గా ఉపయోగపడతాయి ఇందాక చెప్పినటువంటి ఈ పెరిఫెరల్ డివైసెస్ అంటే ఫ్లాపీ కాంపాక్ట్ డిస్క్ కానీ మెమరీ కార్డ్స్ కానీ ఇవి ఇన్పుట్ డివైస్ కింద ఉపయోగించవచ్చు అవుట్పుట్ డివైస్ కింద కూడా ఉపయోగించవచ్చు అలాగే దీంట్లో రోబోటిక్ ఆర్మ్స్ అనేటటువంటివి కూడా వస్తాయి ఈ రోబోటిక్ ఆర్మ్స్ని బేస్ చేసుకుని సర్జరీస్లో ఆ రోబోటిక్ ఆర్మ్స్తో రేర్ సర్జరీస్ అంటే ఏదైనా బ్రెయిన్కి కానీ చాలా క్రిటికల్గా ఉండే పొజిషన్లో ఉండేటటువంటి టిష్యూస్ని మూవ్ చేయడానికి తీయడానికి డాక్టర్స్ రోబోటిక్ ఆర్మ్స్ని కూడా ఉపయోగిస్తారు అవి కూడా కంప్యూటర్లో అవుట్పుట్ సెక్షన్ కిందకే వస్తాయి కాబట్టి ఇక్కడ
మనం టోటల్ గా ఈ టాపిక్ గురించి చదివేటప్పుడు మెయిన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇది దేనికోసం తయారు చేయబడింది, ఇన్పుట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అవుట్పుట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం రాయాల్సి ఉంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని చెప్తాం, కంప్యూటర్ యొక్క బ్రెయిన్ గా చెప్పవచ్చు. ఇక్కడే టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది అనలైజ్ చేయబడుతుంది, ప్రాసెస్ చేయబడుతుంది, తర్వాత రిజల్ట్ అనేది అవుట్పుట్ సెక్షన్ కి అందించబడుతుంది అన్నమాట. ఓకే, సెకండరీ మెమరీ అంటే మనము యాడ్ చేసుకునేటటువంటి మెమరీ, అది ఎంతైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అంటారు. ఈ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అంటే సిపియులో మనం చూసినటువంటి కంట్రోల్ యూనిట్ అన్నమాట. దీని కనుక మనకు చూస్తే ఇన్పుట్ సెక్షన్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మొట్టమొదట మనం ఇక్కడ పీసీ అని అంటున్నాం. ఓకే, పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పీసీ లోనికి ప్రవేశిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫర్మేషన్ను రెండు రకాలుగా డివైడ్ చేస్తుంది. ఒకటేమో మెమరీ బఫర్ రిజిస్టర్లోకి వెళ్తుంది, ఒకటి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోకి వెళ్తుంది. ఐఆర్ అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఎంబీఆర్ అంటే మెమరీ బఫర్ రిజిస్టర్. ఓకే, ఇక్కడ రెండు విధాలుగా ప్రోగ్రామ్ కౌంటర్ ఇన్ఫర్మేషన్ డివైడ్ చేసిన తర్వాత ఒకటేమో మెయిన్ మెమొరీలోకి వెళ్తుంది. అక్కడ మెయిన్ మెమొరీలో బఫర్ నుంచి మెమరీ అడ్రస్ అడ్రస్ రిజిస్టర్కి వెళ్ళి మెయిన్ మెమొరీలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ కొన్ని కమాండ్స్ మనం ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయబడుతుంది. అలాగే ఇన్ఫర్మేషను ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ ద్వారా రిజిస్టర్ చేయబడి మళ్ళీ అది డీకోడ్ చేయబడుతుంది ఐడి అంటున్నాం. ఇక్కడ ఐడి అనేటటువంటి విభాగాన్ని ఇన్ఫర్మేషన్ డీకోడర్ అని అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ డీకోడర్తో డీకోడ్ చేయబడి సీక్వెన్సర్ ద్వారా అర్థమెటిక్ లాగ్ యూనిట్ ఆర్ డిజిటల్ లాగ్ యూనిట్లోకి వెళ్తుంది. ఓకే, ఈ సీక్వెన్సర్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ను అర్థమెటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఏఎల్యులో ఉండే అర్థమెటిక్ విభాగానికి పంపిస్తుంది, ఒకవేళ ఇన్ఫర్మేషన్ లాజికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏఎల్యులో ఉండే లాజికల్ విభాగానికి పంపిస్తుంది. ఓకే, అక్కడ ఆ ఏఎల్యులో ఇన్ఫర్మేషన్ అనేది అనలైజ్ చేయబడి ఆర్ క్యాలిక్యులేట్ చేయబడి రిజల్ట్ అనేది అవుట్పుట్ విభాగానికి అందించబడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి, అర్థమెటిక్ అంటే ఏమి, లాజిక్ అంటే ఏమి. అర్థమెటిక్ అంటే అన్ని గణిత ప్రక్రియలు, అంటే అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇవన్నీ వీటికి సంబంధించిన స్టాటిస్టికల్ ఆర్ అర్థమెటిక్ మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏఎల్యు పార్ట్లో ఉండే అర్థమెటిక్ విభాగంలో క్లియర్ చేయబడతాయి. లాజికల్ అంటే ఉదాహరణకు ఇప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ, వాతావరణంలో ఉండేటటువంటి వేడి లేదా తేమ శాతాన్ని మనము పాయింట్స్ రూపంలో రివీల్ చేస్తాం. అలాగే మానవుని యొక్క ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునేటటువంటి వేగము, వర్షపాతము ఇలాంటివన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా ఫిజికల్ పారామీటర్స్ అంట. వీటిని అంకెల రూపంలో తెలియచేయడానికి ఈ లాజికల్ యూనిట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. మనం ఈనాడు ఎన్నో ఉదాహరణకు ఒక డిజిటల్ థర్మామీటర్ని చూస్తూ ఉన్నాం. మనకు జ్వరం వచ్చినప్పుడు ఆ డిజిటల్ థర్మామీటర్ని నోట్లో పెడితే ఉష్ణోగ్రతను నంబర్ల రూపంలో మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక లాజికల్ ఇన్ఫర్మేషన్ని డిజిటల్ ఇన్ఫర్మేషన్గా మారుస్తుంది ఆ యొక్క డిజిటల్ థర్మామీటర్. కాబట్టి ఈ విధంగా టోటల్ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్లో ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఉండేటటువంటి వీటి యొక్క అబ్రివేషన్స్ మనం చక్కగా రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను నేను, పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్, ఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ రిజిస్టర్, ఎంబీఆర్ అంటే మెమరీ బఫర్ రిజిస్టర్, ఐడి అంటే ఇన్ఫర్మేషన్ డీకోడర్, దిస్ ఇస్ సీక్వెన్సర్, అర్థమెటిక్ లాగ్ యూనిట్. ఇక్కడ మెమరీ అడ్రస్ రిజిస్టర్ అండ్ ఫైనల్లీ ద ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు మెయిన్ మెమరీ. ఓకే, ఇది కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ యొక్క ఒక పిక్చర్ అన్నమాట. ఓకే, దీన్ని బట్టి మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు చక్కగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇన్పుట్ సెక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీని యొక్క లాభాలు ఏమిటి, ఇన్పుట్ సెక్షన్లో ఉండేటటువంటి కొన్ని డివైసెస్ గురించి రాయాలి, అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏమిటి, దీని యొక్క ఉపయోగాలు ఏమిటి, తర్వాత ఇది ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేస్తుంది అనే విషయాన్ని నీట్గా రాయాల్సి ఉంటుంది. అందులో ఉండే మూడు విభాగాల గురించి మనం రాయాలి. అవుట్పుట్ సెక్షన్కి సంబంధించిన ఆల్ డివైసెస్ని గురించి కూడా మనం కొంత వెరిఫై చేసి రాయాల్సి ఉంటుంది.
ఇది వచ్చేసి ఓన్లీ కంట్రోల్ యూనిట్ అన్నమాట. అంటే సిపియు లో ఉండేటటువంటి కంట్రోల్ యూనిట్ గురించి వివరించేటప్పుడు ఈ పిక్చర్ వేసి మనం నీట్ గా రాయవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ అని అంటారు. కంప్యూటర్ యొక్క విడి భాగాలను గురించి రాయండి అని. ఓకే, ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పాను, చార్లెస్ బాబేజ్ గారు అనలిటికల్ ఇంజన్ను తయారు చేసేటప్పుడు తన ఇంజన్లో అనేక మార్పులు చేసి, అంటే ఇంజన్ అంటే ఇక్కడ కంప్యూటరే అనమాట, అనేక మార్పులు చేసి ఆయన కొన్ని విభాగాలను ఉంచారు. అందులో ద స్టోర్, ద మిల్, ద ఇన్పుట్ సెక్షన్ అండ్ ది అవుట్పుట్ సెక్షన్. ఈ అనలిటికల్ ఇంజన్ని ఆయన 1825-30 ఆ మధ్యలో తయారు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సూత్రాలను బేస్ చేసుకునే ఇక్కడ కంప్యూటర్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి దీన్నే కంప్యూటర్ యొక్క విడి భాగాలు లేదా కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ అని పిలుస్తామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అది చదివి నీట్గా ఎగ్జామ్లో రాయాలి. ఇది ఎస్ఏ క్వశ్చన్ కింద మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్, థ్యాంక్ యూ.